ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. 7వ నెంబరు, 16వ నెంబరు, 25వ నెంబర్లో మీరు పుట్టారా? ఇంకా మీ జాతకం వర్ణనాతీతం. ఏమిటంటారా, ఫస్ట్ మీ మనస్తత్వాన్ని తెలుసుకుంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఆనెస్ట్గా ఉంటారు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. అంటే దోబూతులాట మీకు చేత కాదు. 7వ నెంబర్లో పుట్టిన వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఎలాంటి నెంబర్ అంటే 1-9 నెంబర్లో 7 అనేది ఒక మ్యాజిక్ నెంబర్. ఎలా అంటారా, వారములు ఎన్ని? 7. అలాగే మనకి 7 వారాలు, సప్త సముద్రాలు, ఇంద్రధనుసులోని రంగులు 7, అలాగే 7 లోకాలు, ఇలా చూసుకుంటే 7తోనే, అలాగే సాక్షాత్తు 7 కొండల వాడు కూడా 7. మనకి సహజంగా 9 గ్రహాలని చెప్తాం కదా, కానీ వాస్తవంగా ఎన్ని గ్రహాలు తెలుసా మీకు? 7 గ్రహాలే. ఏమిటంటారా, 2 ఛాయాగ్రహాలు, 7 గ్రహాలు. ఛాయాగ్రహాల్లో రాహుకేతువులు ఛాయాగ్రహాలు, ఇక మిగిలినవి 7. అంటే ఎక్కడ చూసుకున్నా కూడా 7తో ముడిపడి ఉంది. అందుకనే మీరు ఏ కష్టం వచ్చినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి 7 వారాలు వెళ్తే అద్భుత ఫలితాలు ఇస్తారని చెప్తూ ఉంటాం మనం. కాబట్టి ఇక్కడ 7 అంటే న్యూమరాలజీలో కేతు యొక్క నెంబరు. ఈ కేతు నెంబరు ఎంతటి అద్భుతమైందో తెలుసా మీకు? అంటే చాలామంది మిగతా నెంబర్లో పుట్టినవారు, ఈ యొక్క ఉదాహరణకి ఒక ఆస్ట్రాలజిస్ట్గా ఈయన వృత్తిలోకి వచ్చాడు అనుకుందాం. ఈయనకున్న అద్భుతమైన వరం ఏమిటంటే, భగవంతుడు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంటే, 7వ నెంబరు, 16వ నెంబరు, 25వ నెంబరు ఏదైనా ఫలితాలను చెప్పి నీవు ఇలా ఉద్యోగం వస్తుంది పో అని గనక అన్నాడంటే 100% అయి తీరుతుంది. కానీ వాస్తవంగా ఇతను చదివింది తక్కువ, నేర్చుకున్నది తక్కువైనా గాడ్ గిఫ్ట్ ఎక్కువ ఉంటుంది 7వ నెంబర్కి. మిగిలిన నెంబర్లు ఆటల్లో ప్రావీణ్యం ఉండి, అలాగే ఆస్ట్రాలజీ కూడా, అలాగే మిగిలిన సబ్జెక్టులు అన్నీ కూడా పూర్తిగా ప్రావీణ్యం కలిగి సబ్జెక్ట్ ఎంత ఉన్నప్పటికీ కూడా 7వ నెంబర్కి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ఉండటం చేత వాళ్ళు చెప్పిన ఫలితాల కన్నా ఈ 7వ నెంబర్ వారు సహజంగా మీరు చూడండి వెంటనే కొన్ని అవుతూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటి అని అంటే భగవంతుడి గిఫ్ట్ అంటాను నేను, అతని గొప్పతనం కాదు. 7వ నెంబర్లో సబ్జెక్టు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వాక్శుద్ధి అనేది ఈ 7వ నెంబర్ వారికి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్గా చెప్పాలి. ఇకపోతే ఈ 7వ నెంబర్లో ఎక్కువగా మీరు ఎన్నుకునేది ఆస్ట్రాలజీ, అలాగే జాత అంటే పండితులుగా ఉంటారు ఎక్కువగా. ఇంకా పోతే 7వ నెంబర్లో పుట్టిన వారు లాయర్లుగా ఉంటారు, అలాగే వీరు ఎక్కువగా దైవికంగా ఎక్కువ ఉంటారు, దేవుడి యొక్క సేవ చేసే వాళ్ళలో కూడా ఎక్కువ కనపడుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా కేతువు అంటే 7 అని చెప్పుకున్నాం. కేతువుకి మనం చూసుకుంటే చంద్రుడు కాబట్టి, చంద్రుడు మనసుకు కారకుడు కాబట్టి కేతువు చంద్రుడు ఇద్దరు 7వ నెంబర్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్ పడుతుంటారు, అపకారం చేయకుండా చేతనైన మట్టికి ఉపకారం చేయాలనే తలంపుతో ఉంటారు, దైవభక్తి ఎక్కువ కలిగి ఉంటారు. 7వ నెంబర్లో పుట్టిన వారు సప్త సముద్రములు దాటాలనే ఒక కోరిక అయితే వీరిలో ఉంటుంది. ప్రయత్నం చేశారా విజయం వస్తుంది, కానీ బద్ధకం కూడా ఉంటుంది. చాలే ఇంకా అని సరిపెట్టుకునే గుణం ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఏం చేస్తాంలే అనే ఆలోచన వీరిలోకి వస్తే ఏమీ సాధించలేరు. ఏదైనా సాధించగలమనే పట్టుదల ఉంటే మాత్రం ఎంతలావు దాన్నైనా ఈజీగా దాటగలుగుతారు. కాబట్టి ప్రయత్న లోపం 7వ నెంబర్లో ఎక్కువ ఉంటుంది. మీరు ప్రయత్నం చేయండి, సత్ఫలితాన్ని పొందితీరుతారు. ముందు మీరు ఎక్కడికి వెళ్ళాలో అది నిర్ణయించుకోండి. దాని మీద మీరు ప్రణాళిక ప్రకారం మీరు కనుక చేసుకున్నట్లయితే 7వ నెంబర్ వారికి అద్భుత ఫలితాలని, ఒక అద్భుతాన్ని కూడా సృష్టించవచ్చు. భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ని దాన్ని ఉపయోగించండి. 7వ నెంబర్ వారికి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఎవరిని కూడా శపించవద్దు. ఎందుకనంటే భగవంతుడు ఒక గిఫ్ట్ని ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్ని సత్ఫలితాలకి ఉపయోగపడేట్టుగా ఉండాలి తప్ప దాన్ని మాత్రం ఎదుటి వాడికి ఎప్పుడైనా సరే ఫలితాలు చెప్పేటప్పుడు, నెగిటివ్ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఎవరైనా ఆస్ట్రాలజీ న్యూమరాలజీలు ఎవరైనా ఉన్నట్లయితే 7వ నెంబర్ల వారు, నెగిటివ్ ఫలితాలు మాత్రం పాజిటివ్గానే చెప్పండి, నెగిటివ్గా మాత్రం దయచేసి మీ నోటితో చెప్పవద్దని నా మనవి. ఎందుకని అంటానంటే భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ని మంచిగా ఉపయోగించండి, మీ జీవితం మీ ఫ్యామిలీ అంతా కూడా ఆనందంగా హ్యాపీగా ఉండగలుగుతారు. ప్రతి నెంబర్ గురించి మేము విశ్లేషణ చేయబోతున్నాం. కాబట్టి మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.